हाय अंडी, वेलकम टू अवर चैनल। ईरोज नेन मीकु मा गार्डन लो वेजिटेबल्स वच्चाई चाला रकालु 25 वेरैटीस ऑफ वेजिटेबल्स वच्चाई। सो वाटन्नितिनी नेन मीकु इप्पुडु चूपिस्तानु। अवन्नी चूसे मुंदु एवरैना फस्ट टाइम ना चैनल चूस्तुंटे प्लीज चैनल सब्सक्राइब चेसुकोंडी। फन कोसम इंका कोत्त कोत्त विषयालु तेलुसुकोवडं कोसम टिप्स कोसम ना चैनल सब्सक्राइब चेसुकोंडि। बेल बटन नोक्कडं मर्चिपोवद्दु। बेल बटन नोक्कडं वल्ल कोत्त नोटिफिकेशन्स अनेवि मीकु वस्तायि। सो इप्पुडु नेनु मीकु एमेम कट चेसानो अनेदि चूपिस्तानु। फस्ट इवि ఒక 10 కేజెస్ టమాటో అని మన దగ్గర ఒక స్పెషల్ మొక్క ఉందండి, అంటే బోల్డ్ అని కాస్తుంది హైబ్రిడ్ మొక్క. ఆ మొక్కకి కొన్ని కట్ చేసుకున్నాను. ఇవి వచ్చి బ్లాక్ ప్లమ్ టమాటోస్, బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇది పండు పండిన తర్వాత మనకు కొంచెం ఎల్లోయిష్ గా వస్తాయి. సో ఇవి నెక్స్ట్ చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు ఇవి జపనీస్ టమాటో అండి. చెర్రీ టమాటోస్ లాగానే ఉంటాయి కానీ కొంచెం కండ ఎక్కువగా ఉంటుంది. చెర్రీస్ టమాటోస్ లో కండ తక్కువగా, ఇవి సీడ్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో సీడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి పియర్ టమాటోస్ అండి. ఇవి పియర్ షేప్ లో ఉంటాయి. అయితే ఇవి పియర్ షేప్ లో ఉండే ఎల్లో టమాటోస్. మన దగ్గర బ్లాక్ రెడ్ కలర్ మొక్క కూడా ఉంది కానీ ఇప్పటి వరకు అయితే మనకు అది కాయలు కాయలేదండి, ఇంకా రాలేదు. సో వచ్చాక మీకు చూపిస్తాను. చూసారా ఇలా ఇలా కాస్తాయి పియర్ టమాటోస్. ఇవి స్ట్రాబెర్రీ టమాటోస్. ఇవి స్ట్రాబెర్రీ షేప్ లో ఉంటాయి. స్ట్రాబెర్రీ లాగానే ఇట్లా చెట్టుకి వేలాడటం కూడా ఇట్లా స్ట్రాబెర్రీ లాగానే వేలాడుతూ ఉంటాయి. ఇవి స్ట్రాబెర్రీ టమాటోస్. ఇది తెల్లది రౌండ్ వంకాయ. ఇది చారల వంకాయ, పొడుగు వంకాయ. ఇవన్నీ కొంచెం ఇది కొంచెం రేర్ వెరైటీ అండి, మన దగ్గర దొరకదు. ఇది ఒక టైప్ ఆఫ్ పచ్చిమిర్చి. ఇవి మామూలుగా రెగ్యులర్ గా మనం వాడుకునే పచ్చిమిర్చి. ఇవేమో రౌండ్ పచ్చిమిర్చి అండి. ఇది ఒకటి బుల్లెట్, ఒకటి రౌండ్ పచ్చిమిర్చి. పండింది సీడ్ కోసం అని తీసాను. ఇవి చెర్రీ టమాటోస్. ఇవైతే బోల్డ్ అని కట్ చేశాను కానీ అన్ని కింద పెట్టుకొని మళ్ళీ మీదకి ఎత్తుకోవడం కష్టం అవుతుందని రెఫరెన్స్ కోసం కొన్ని పెట్టాను. ఇవి పెన్సిల్ దొండ అండి. ఇవి కూడా అంతే, కొన్ని కాసాయి కానీ రెఫరెన్స్ కోసమే పెట్టాను. ఇవి మామూలు దొండ, మీరు కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు. 25 కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇది మామూలు దొండ అండి. ఇవి కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇవి కూడా మీకు చూపించడం కోసం మాత్రమే కొన్ని పెట్టాను. ఇది స్టార్ ఫ్రూట్, రెండు కాయలు కట్ చేశాను. ఇది ముళ్ళ వంకాయ అండి. ముళ్ళ వంకాయలో గుత్తి వంకాయ, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం పొడుగు వంకాయ, మామూలు వంకాయ లాగా. అదేమో చిట్టి బీర అండి. సైజ్ వచ్చి ఇంతే ఉంటుంది, ఇంతకంటే పెరగదు. ఇది చిట్టి బీర. నెక్స్ట్ అది పపాయ. పపాయ పక్కన ఉన్నవి వంకాయలు. మనకి కర్ణాటక నుంచి వచ్చిన బ్లూ పొడవు వంకాయలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత పొడవు ఉందో. దూరం నుంచి కనబడట్లేదు కదా, చూసారు కదా ఇంత పొడవు ఉంది వంకాయ. సో అన్ని అంత పొడవు అవుతాయి, అంతకంటే పెద్దగా కూడా అవుతాయి. నెక్స్ట్ అక్కడ తెల్ల వంకాయలు అండి. దాంట్లో రౌండ్ది కూడా మన దగ్గర ఉంది కానీ ఈ రోజే చూసాము రౌండ్ది, హార్వెస్టింగ్ అయితే రాలేదు. ఇవి గుమ్మడి పువ్వులు అండి. వీటిని స్టేర్ ఫ్రై చేసుకున్నా, బజ్జీల్లా వేసుకున్నా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తారు. సో అందుకని గుమ్మడి పువ్వులు వేస్ట్ చేసుకోవద్దండి, నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. సో దానికోసమని కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇది పుదీనా అండి. ఆకుకూరలు కూడా యాడ్ చేస్తే బోల్డ్ అని అయ్యేది, కాకపోతే మనకి ఇవన్నీ వండుకునేసరికి ఒక 3-4 డేస్ పడుతుంది. సో ఇవన్నీ అయిపోయేసరికి మళ్ళీ ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో అవి క్యాలీఫ్లవర్స్ అండి. క్యాలీఫ్లవర్ కొంచెం చిన్నవే హార్వెస్ట్ చేశాను. అది కర్ణాటక గ్రీన్ వంకాయ అండి. ఇది కూడా చాలా పెద్ద సైజులో వస్తుంది. సో దాంతో పాటుగా అనేసి అవి కట్ చేశాను. నెక్స్ట్ చిక్కుళ్ళు. ఇవి కనుపు చిక్కుడు. కనుపు కనుపుకి కాస్తాయండి, చాలా కాస్తాయి. ఇంకా మళ్ళీ చిక్కులలో మన దగ్గర ఒక 6 వెరైటీ ఆఫ్ చిక్కుళ్ళు ఉన్నాయి. సో హార్వెస్ట్ మటుకు ఈరోజు ఈ ఒక్కటే చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఈరోజు మన హార్వెస్టింగ్. మీరు నేను స్లోగా తీస్తాను, లెక్క పెట్టండి కావాలంటే ఒకటి అట్లా లెక్క పెట్టుకోండి. మీరు 25 వెరైటీస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొన్నిటి సీడ్స్ సేవ్ చేస్తున్నాను మీకోసం అని చెప్పి. సో సీడ్స్ కావాలి అంటే నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. గివ్ అవే పెట్టినప్పుడు మీకు ఈ సీడ్స్ అనేవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.